హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1. సో మన ఛానల్లో ఇంక నుంచి ప్రతి సాటర్డే కూడా వీక్లీ టెక్ న్యూస్ అయితే ఉంటుంది. అంటే సండే నుంచి సాటర్డే వరకు జరిగిన టెక్ న్యూస్ అంతా కూడా హైలైట్స్ని తీసుకొచ్చి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఎందుకంటే డైలీ టెక్ న్యూస్ చేయడం అవలైతే కాదు, సో అందుకని వీక్లీ టెక్ న్యూస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో దీనికి మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎప్పుడు అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నాను. ఈ వీడియోకి ఒక 30 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో దాన్ని కంప్లీట్ చేస్తే, ఎందుకంటే ఈ టెక్ న్యూస్కి రేపైతే దీనికి ఇంకా వాల్యూ ఉండదు, అందువల్ల మీరు దీనికి 30 లైక్స్ ఇస్తే నాకు కొంచెం ఎంకరేజింగ్ వచ్చి నెక్స్ట్ వీక్ కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఈ వారం టెక్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. లాస్ట్లో నేను మీకు ఈ వారం లాంచ్ అయిన మొబైల్స్ గురించి అయితే ఒక చిన్న ఓవర్ వ్యూ అయితే ఇస్తాను. సో నా ఒపీనియన్ అయితే షేర్ చేసుకుంటాను. సో వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి వచ్చేటప్పటికి శాంసంగ్ నుంచి శాంసంగ్ 600 మెగాపిక్సెల్ మీద వర్క్ అవుతున్నట్టు ఒక లీక్ అయితే వచ్చింది. 600 మెగాపిక్సెల్ అంటే దాని బ్యాక్ ప్యానల్ ఉంటుంది కదా, సో బ్యాక్ ప్యానల్లో కెమెరా మాడ్యూల్ ఒకటే 12% వరకు ఫిల్ చేస్తుందని చెప్పేసి ఒక లీక్ అయితే వచ్చింది. సో ఇంత పెద్ద కెమెరా తీసుకొచ్చి 600 మెగాపిక్సెల్ మామూలు విషయం కాదు. ఒక హ్యూమన్ ఐ అనేది కేవలం 576 మెగాపిక్సెల్ ఉంటుంది, బట్ ఇది 600 మెగాపిక్సెల్ అంటే చూడండి ఎంత హై రేంజ్ ఉంటుందో దీని క్వాలిటీ అనేది. చూద్దాం అసలు ఏ ఫోన్లో తీసుకొస్తారో, చూడాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి జియోని గురించి. జియోని చైనాలో ఉంటుంది కదా, సో చైనా ఫోన్ ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో అయితే ఇది వెళ్ళిపోయింది. సో చైనాలో వీళ్ళు ట్రోజన్ అనే ఒక వైరస్ని 20 మిలియన్ స్మార్ట్ ఫోన్స్లో ఇంజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిలో కూడా వాల్పేపర్ మ్యాగజైన్ ఉంటుంది కదా, దాని మీద ఒక యాడ్ అయితే డిస్ప్లే చేశారంట. సో ఆ యాడ్ ద్వారా 31 crores రెవెన్యూ జనరేట్ చేశారని ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఇంకొంతమంది యూజర్ డేటా కూడా దొంగలించారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. చైనా గవర్నమెంట్ అయితే దీని మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 5G ఇండియాలో లాంచ్ గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ముఖేష్ అంబానీ గారు ఒక మీటింగ్లో 5G ఇండియాలో 2021 Q2 తీసుకొస్తారని చెప్పి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి డెడికేటెడ్ వీడియో చేశాను, ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి Redmi 9 Prime. సో ఇది Poco M3 ఉంది కదా, చైనాలో లాంచ్ అయింది. అదే ఫోన్ని ఒక చిన్న చిన్న మార్పులు చేసి రెడ్మీ బ్రాండ్తో Redmi 9 Power అని ఈ ఫోన్ని ఇండియాలో ఈ మంత్ లాంచ్ అయిపోతున్నారు. December 17 అమెజాన్లో దీన్ని లాంచ్ అయిపోతున్నట్టుగా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో దీని స్పెసిఫికేషన్ చూసినట్లయితే 6.53 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ తీసుకొచ్చారు. యాక్చువల్ చైనా వేరియంట్లో 3 కెమెరాసే ఉంటాయి, మన ఇండియాలోకి వచ్చి 4 కెమెరాస్ తీసుకొచ్చారు. సింపుల్ ఒక 2 మెగాపిక్సెల్ యాడ్ చేశారంతే. సో దీనిలో మనకి 48+8+2+2 బ్యాక్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ, 18 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే ఉంటుందని తెలుస్తుంది. సో చూద్దాం ఇది ఇండియాలోకి తీసుకొచ్చాక దీని ప్రైసింగ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాపిల్ గురించి. యాపిల్ వాళ్ళు ఏదో ఒకటి తీసుకొస్తుంటారు కదా. సో రీసెంట్గా మనకి వాళ్ళ ఓన్ M1 ప్రాసెసర్ తీసుకొచ్చారు కదా, దానికి నెక్స్ట్ వర్షన్ M2 అయితే రెడీ అవుతుందని చెప్పేసి ఒక రూమర్ అయితే వచ్చింది. సో M2 ప్రాసెసర్లో 32 cores ఉంటాయంట. 32 cores అంటే చాలా 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 ఎక్కువ. సో చూద్దాం దీని పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి యాపిల్ గురించి. యాపిల్ వాళ్ళు చాలా చీప్గా ప్రొడక్ట్స్ తీసుకొస్తుంటారు, తక్కువ ధరకు తీసుకొస్తుంటారు కదా. అదేవిధంగా వీళ్ళు ఒక హెడ్ఫోన్స్ని తీసుకొచ్చారు, హెడ్సెట్ని. సో దీని పేరు యాపిల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ అంట. కేవలం మనకి 59,900 అయితే దొరుకుతుంది హెడ్ఫోన్స్, 59,000 అంట. సో అసలు ఇది ఎవరు కొంటారో నాకే తెలియట్లేదు. ఒక హెడ్ఫోన్స్ కోసం 60,000 మీరు ఖర్చు పెడతారో లేదనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. మొత్తం 5 కలర్స్ తీసుకొచ్చారు, ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్విట్టర్ గురించి. ట్విట్టర్ ప్రతి ఇయర్ ఎండింగ్ కల్లా ఆ ఇయర్లో ఎక్కువగా ట్రెండ్ అయిన హ్యాష్ట్యాగ్స్, ఎక్కువగా ట్రెండ్ అయిన ఎమోజీస్ ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అయితే తీస్తుంటారు. సో ఈ ఇయర్ కూడా మనకు ఆ లిస్ట్ అయితే బయటకు వచ్చింది. స్పోర్ట్స్ విషయంలో ఎక్కువ హ్యాష్ట్యాగ్స్ వచ్చి #IPL2020, #విజిల్పోడు, #టీమిండియా, ఈ మూడు కూడా ఎక్కువగా పాపులర్ అయినాయి అనమాట. నెక్స్ట్ మూవీస్ గురించి చూసినట్లయితే #దిల్బేచారే, #సూర్యాడైపోట్రు, #సర్లేర్నికవరు, ఈ మూడు కూడా మనకి టాప్లోకి అయితే వెళ్ళాయని తెలుస్తుంది. తర్వాత 2020 మోస్ట్ లైక్ ట్వీట్ వచ్చి విరాట్ కోహ్లీ ఫోటో, ఇది 642.7K లైక్స్ అయితే వచ్చాయి. మోస్ట్ రీట్వీటెడ్ ఫోటో వచ్చి విజయ్ ఫోటో, 145.7K లైక్స్ అయితే వచ్చాయి. మోస్ట్ కోటెడ్, కోటెడ్ అంటే కామెంట్స్ ఎక్కువగా వచ్చిన ఫోటో వచ్చి అమితాబ్ బచ్చన్ గారికి కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు ఒక ట్వీట్ అయితే చేశారు. సో దానికి ఎక్కువ కామెంట్స్ అయితే వచ్చినాయి, 43.6K కామెంట్స్ అయితే వచ్చినాయి. సో ఇవి ఓవరాల్గా ట్విట్టర్లో ట్రెండ్ అయినవి. సో కొన్ని ఎమోజీస్ కూడా ఉన్నాయి, ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి బీబూమ్ ఒక ట్వీట్ అయితే చేశారు, ఇండియాలో 2020 లాంచ్ అయిన మొబైల్స్ లిస్ట్ అయితే తీసుకొచ్చారు. సో మొత్తం మనకి Samsung 25, Realme 19, Xiaomi 16, Oppo 13, Vivo 11, Motorola 9, Apple 5, OnePlus 4, Nokia 4, మొత్తం 106 మొబైల్స్ అయితే ఇండియాలో టాప్ బ్రాండ్స్ అయితే లాంచ్ చేశాయి. సో అవి కాకుండా మనం చూస్తే టెక్నో బై పోవా అని ఏవో వచ్చినాయి కదా. సో ఓవరాల్గా ఒక 110 మొబైల్స్ అయితే ఇండియాలో
ఇండియాలో లాంచ్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీడియా టెక్ సంబంధించిన 800U ప్రాసెసర్ని ఇండియాలో అఫీషియల్గా లాంచ్ అయితే చేశారు. సో 800U అంటే ఇది ఒక 5G ప్రాసెసర్ అనమాట. ఇది మనకి జనవరిలో రాబోయే X7 ప్రో సిరీస్ ఉన్నాయి కదా, సో వాటిలో కనిపించే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ కూడా రియల్మీ గురించి, రియల్మీ నార్జో 30 సిరీస్ని జనవరిలో ఇండియాలోకి వచ్చే అవకాశం ఉందని ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో జనవరి అంటే నెక్స్ట్ మంత్ మనకి రియల్మీ X7 సిరీస్ అండ్ నార్జో 30 సిరీస్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సామ్సంగ్ సౌత్ కొరియాలో 110 ఇంచెస్ మైక్రో ఎల్ఈడి టీవీని అయితే లాంచ్ చేసింది. సో బ్రెజిల్స్ వచ్చేటప్పటికి చాలా నెగ్లిజిబుల్ లెంత్ అయితే ఉంటాయి, 99.99% స్క్రీన్ టు బాడీ రేషియోలో అయితే ఇది ఉంటుందని ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి. సో వీళ్ళు దీని ప్రైస్ వచ్చేటప్పటికి $156,719 తీసుకొచ్చారు. అంటే ఇండియా కరెన్సీ కన్వర్ట్ చేస్తే 1,15,00,000 చేంజ్ అయితే వస్తుంది. సో అంత పెట్టి ఒక టీవీ అంటే ఎవరు కొంటారో చూడాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పిఎం వాణి గురించి, పిఎం వాణి ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకురాబోతుంది, ఫ్రీ వైఫై అనమాట. సో అక్కడక్కడ వీళ్ళు వైఫై యాక్సెస్ పాయింట్స్ అయితే పెడతారు కొన్ని కొన్ని చోట్ల, ఎక్కువ జనాలు ఉన్న చోట్ల. సో 2023 కల్లా మనకి ఈ పిఎం వాణి అయితే తీసుకొస్తారని ఒక న్యూస్ అయితే పెట్టుకొచ్చింది. 2023 కల్లా మనం ఫ్రీ వైఫైస్ని అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్మీ కే ఫార్టీ సిరీస్ని జనవరిలో చైనాలో లాంచ్ అయిపోతున్నట్టు ఒక న్యూస్ అయితే పెట్టుకొచ్చింది. సో ఇందులో మనకి సింగిల్ పంచ్ హోల్ కెమెరా కనిపిస్తుంది, ఓఎల్ఈడి డిస్ప్లే ఉంది, 120Hz రీఫ్రెష్ రేట్ ఉంటుందని లీక్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం మరి ఇండియాలో ఎప్పుడు తెస్తారో. K30 కూడా ఇంకా ఇండియాలోకి రాలేదు, అప్పుడే K40 తీసుకొస్తున్నారు, చూద్దాం. నెక్స్ట్ సామ్సంగ్ S21 సిరీస్ గురించి, S21 గురించి ఈ వారం చాలా న్యూస్లు అయితే వచ్చాయి. సో వాటిలో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది, ఇందులో మొత్తం 3 వేరియంట్స్ అయితే ఉంటాయి, S21, S21 Plus, S21 Ultra అని. అయితే వీటి డిస్ప్లే సైజెస్ అయితే బయటకు వచ్చినాయి. S21 6.3 inches ఉంది, S21 Plus 6.7 inches ఉంది, S21 Ultra 6.8 inches అయితే ఉంది. అండ్ వీటి ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చినాయి. S21 66,999 ఉంది, S21 Plus 73,999 ఉంది, S21 Ultra 92,999 అయితే ఉంది. అండ్ ఈ హయ్యర్ వేరియంట్లో మనకి 108 MP చూడడానికి కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్సినాస్ సంబంధించిన 2100 ప్రాసెసర్ని ఇందులో యూజ్ చేయబోతున్నట్టుగా లీక్స్ అయితే చెప్తున్నాయి. దీని అఫీషియల్ లాంచ్ డేట్ వచ్చి 14th January గ్లోబల్గా లాంచ్ అయిపోతున్నారు. అండ్ అదేవిధంగా ఇండియాలో January 29th ఇండియాలో లాంచ్ అయిపోతున్నారని ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. అదేవిధంగా వీళ్ళు S21 సిరీస్లో బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయాలంట. సో మొన్న యాపిల్ అదే పని చేస్తే వీళ్ళేమో కామెంట్ చేశారు, సో ఇప్పుడు మళ్ళీ సామ్సంగ్ అదే పని చేస్తుంది. సో చూద్దాం వీళ్ళని ఏ రీజన్ చెప్తారు. వాళ్ళైతే ఎలక్ట్రానిక్ ఈవేర్స్ తగ్గించాలని మేము బాక్స్ నుంచి ఛార్జర్ తీసేసామన్నారు, బట్ వీళ్ళు ఏం చెప్తారో చూడాలి. అదే రీజన్ చెప్తే మాత్రం ఆ రోజు వాళ్ళు యాపిల్లోనే ట్రోల్ చేశారు కదా, సో ఇప్పుడు సామ్సంగ్ వాళ్ళు కూడా ట్రోల్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1 Plus 9 Pro ఒక బ్యాక్ కెమెరా రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. సో ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద గ్రీన్ కలర్లో ఒకటి, బ్లాక్ కలర్లో ఒకటి, రెండు కెమెరా ప్యానల్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూబియా రెడ్ మ్యాజిక్ సంబంధించిన ఒక ఫోన్ వీడియో అయితే బయటకు వచ్చింది. సో బ్యాక్ ప్యానల్ని టచ్ చేయగానే అది ట్రాన్స్పరెన్సీ మోడ్కి మారిపోయింది, అంటే లోపల ఉన్న కాంపోనెంట్స్ అన్ని కూడా మనకి కనిపిస్తున్నాయి. సో ఒక కొత్త టెక్నాలజీ, ఇండియాలోకి వస్తుందో లేదో తెలియదు. సో ఇదైతే మనకి ఒక వీడియో రూపంలో బయటకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పోకో డేస్ సేల్ గురించి, సో 11th నుంచి 14th December వరకు పోకో డేస్ సేల్స్ అయితే జరుగుతున్నాయి. సో వీటిలో స్క్రీన్ మీద చూడొచ్చు ఎన్ని మొబైల్స్ మీద ప్రైస్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రియల్మీ గురించి, రియల్మీ వాళ్ళు రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో అండ్ రియల్మీ స్మార్ట్ వాచ్ ఎస్ ప్రో ఈ రెండింటిని అంత త్వరలో ఇండియాలోకి తీసుకురాబోతున్నారని ఒక లీక్ అయితే వచ్చింది. సో రీసెంట్గా శ్రద్ధ కపూర్తో ఒక వీడియో సాంగ్ అయితే తీశారు, సో అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ వీడియోలో వచ్చేటప్పటికి తను చెవిలో ఆ బడ్స్ పెట్టుకోంది అండ్ చేతికి వాచ్ పెట్టుకోంది. సో ఈ రెండు కూడా మనం ఇండియాలో చూసే అవకాశం అయితే ఉంటుంది. సో మాక్సిమం డిసెంబర్లో రావచ్చు, లేకపోతే జనవరిలో ఖచ్చితంగా ఈ రెండింటిని ఇండియాలో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పబ్జీ గురించి, పబ్జీ వాళ్ళు ఇండియా వర్షన్ తీసుకొస్తున్నారు కదా, సో దానికి సంబంధించి ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. ఇందులో మనకి ఇండియా వర్షన్, స్పెసిఫిక్గా ఇండియా వర్షన్ కోసం ఒక అనార్కలి సెట్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఎలా ఉంటుందంటే కాస్ట్యూమ్ అయితే వెల్కమ్ గిఫ్ట్గా ఇది పబ్జీ యూజర్స్కి ఇవ్వాలని చూస్తున్నారు, బట్ పబ్జీ ఇండియాలోకి వచ్చే సూచన అయితే కనిపించట్లేదు. గవర్నమెంట్ దీనికి అప్రూవ్ ఇస్తే కానీ పబ్జీ మనం ఇండియాలో చూడలేము. నెక్స్ట్ వచ్చి రియల్మీ గురించి, రియల్మీ రియల్ మియావ్ అని ఒక సినిమా అయితే తీస్తుందంట. సో ఇక్కడ ఫొటోస్ అయితే చూడొచ్చు. రియల్ మియావ్ పేరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. రియల్ మియావ్ అంటే ఇది చాలామంది ఇది ఒక మూవీ అంటున్నారు, అండ్ ఇంకొంతమంది ఇది వెబ్ సిరీస్ అంటున్నారు, అండ్ ఇంకొంతమంది ఏమో ఇది వెబ్ సిరీస్ కాదు మూవీ కాదు, వీళ్ళు VR హెడ్సెట్ని తీసుకురాబోతున్నారని కొంతమంది అయితే అంటున్నారు. బట్ పైన రియల్మీ ప్రెజెన్స్ డైరెక్టెడ్ బై అనేదో రాస్తున్నారు. సో ఇది మ్యాక్సిమం ఒక మూవీ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక వెబ్ సిరీస్ అయి ఉండొచ్చు, కానీ VR బాక్స్ అయితే నాకైతే అనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చి నోకియా ప్యూర్ బుక్ X17 మోడల్ని ఈరోజు ఫ్లిప్కార్ట్లో బ్యానర్లో చూడొచ్చు. నోకియా బడ్జెట్లో ఒక ల్యాప్టాప్ని తీసుకురాబోతుంది. సో దానికి సంబంధించి 3 స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇది మనకి
టోటల్ ల్యాప్టాప్ 1.1 kg ఉంటుంది అండ్ ఇందులో మనకి డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది అండ్ దీనిలో మనకి i5 ప్రాసెసర్ అయితే యూజ్ అయిపోతున్నారని ఫ్లిప్కార్ట్ బ్యానర్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి రియల్మీ గురించి, రియల్మీ వాళ్ళు 125 watts ఛార్జింగ్ మీద ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో మనకు క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు తీసుకొచ్చిన ఛార్జర్ అనేది 125 watts సపోర్ట్ ఉంటుంది. సో ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఒక వీడియో చేశారు. సో ఈ వీడియోలో చూస్తే మీరు 3 మినిట్స్లో ఇది 33% ఛార్జ్ చేస్తుంది అనేసి చెప్తున్నారు. సో ఇంత ఫాస్ట్గా అసలు ఏ ఫోన్ తీసుకొస్తారు, అంత ఫాస్ట్ అసలు ఎందుకు అంత ఫాస్ట్గా ఛార్జ్ చేయాల్సిన అవసరం ఏంటో నాకైతే తెలియట్లేదు. 3 నిమిషాల్లో 33% అంటే ఇంచుమించు ఒక 10 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోవచ్చు, అంత ఫాస్ట్గా ఎందుకో నాకైతే తెలియట్లేదు. సో చూద్దాం 125 వాట్స్ ఛార్జర్ తీసుకొస్తున్నారు అండ్ తర్వాత ఇంకా రెడ్మీ 150 చేస్తారు, తర్వాత 200, 250, 300 అలా వెళ్తూ ఉంటారు. సో ఇది ఈ వారం టెక్ న్యూస్ అయితే అండ్ ఈ వారం లాంచ్ అయిన మొబైల్స్ గురించి తెలుసుకుందాం. ఈ వారం మనకి మోటరోలా నుంచి మోటరోలా G9 Power అని ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇందులో మనకి 6.8 inches HD+ డిస్ప్లే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 64+2+2, ఈ 2+2 ఉన్నా లేకపోయినా ఒకటే. ఫ్రంట్ మనకి 16 MP ఉంటుంది, 6000 mAh బ్యాటరీ, 20 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ప్రైస్ వచ్చి 11999 అయితే పెట్టారు, కొంచెం ఎక్కువైందని అనిపిస్తుంది. నెక్స్ట్ పోవా బై టెక్నో అని ఒక ఫోన్ అయితే తీసుకొచ్చింది, ఇది కూడా మనకి 6.8 inches HD+ డిస్ప్లే ఉంటుంది, హిలియో G80 ప్రాసెసర్ ఉంటుంది, 16+2+2+ AI కెమెరా అంట, మొత్తం క్వాడ్ కెమెరా సెటప్ తీసుకొచ్చారు. సో మిగతా 3 కెమెరాలు వేస్ట్, మెయిన్ 16 కెమెరా అనుకోండి. ఫ్రంట్ 8 MP ఉంటుంది, 6000 mAh బ్యాటరీ, 18 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి 4+64 GB మోడల్ 999 పెట్టారు. సో ఇది ఒకరో పర్వాలేదు అనిపిస్తుంది, బట్ ఆ బడ్జెట్లో కూడా 10,000లో కూడా మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లేస్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా కొంచెం ఓవర్ ప్రైసింగే. ఇది వచ్చి మనకి December 11th first sale తీసుకురాబోతున్నారు, అంటే December 11th అంటే నిన్ననే అనుకుంటా, నిన్న ఫస్ట్ సేల్కి అయితే వచ్చింది. అండ్ మోటరోలా G9 Power మనకి December 15th first sale అయితే రాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టెక్ న్యూస్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మొత్తం 30 lakhs అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ఇది కంప్లీట్ చేస్తే, ఎందుకంటే రేపు అయిందంటే ఈ వీడియోకి వాల్యూ ఉండదు. సో అందువల్ల మీకు దయచేసి ఈ వీడియోకి కొంచెం లైక్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.